हाय अंडी अंदर की नमस्कारम वेलकम टू माय चैनल वीडियो लो आयते मीकु ना बेड्रूम क्लीनिंग आयते चूपिंचेस्तानो इंका नेन एला क्लीन चेसुकुन्नानो अदंता आयते क्लियर गा चूपिस्तानो बिफोर आफ्टर वीडियो लो आयते पेट्टानंडी ऐ होप मीकैते नच्चुतुंदी इंका कोंचेम मेकओवर कूडा चेसानो बेड्रूम नैते सो ऐ होप मीकु नच्चुतुंदने अनुकुंटुन्नानो मीरु मात्रं लास्ट वरकु चूडंडी इंका इप्पुडैते ना बेड्रूम क्लीनिंग की मुंदु एला उंदी अनेसि अयिते मीकु फुल गा చూపించేస్తున్నాను క్లీనింగ్ చేయడానికి ముందైతే నా బెడ్రూమ్ పరిస్థితి ఇది అండి సో క్లీనింగ్ చేశాక ఎలా ఉందో కూడా లాస్ట్లో చూపిస్తాను సో చూసేయండి చూస్తున్నారు కదా బెడ్రూమ్ అయితే చాలా చెత్తగా ఉందన్నమాట యాక్చువల్లీ చాలా డస్ట్ వచ్చేసింది ఇది మెయిన్ రోడ్కి ఉండేసరికి చాలా దుమ్ము పట్టేస్తూ ఉంటుంది ఇంకా బెడ్రూమ్లో కూడా తెలియకుండానే ఏదో ఒకటి కొంటూ తీసుకొచ్చి పెట్టేసరికి సామాన్ కూడా ఫుల్గా ఉందండి సో క్లీన్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ క్లీన్ చేసిన తర్వాత మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా సో పైన అన్నీ నాకు అంటే నా మ్యారేజ్కి వచ్చిన ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ పెట్టుకున్నాను ఇంకా మా ఫోటోస్ వచ్చినాయి కాబట్టి ఇంకా అది పెట్టుకోవాల్సిందే కదా లోపలైతే పెట్టలేం కాబట్టి సో ఇది నేను బెడ్రూమ్లో పెట్టేశాను నా ఫోటోస్ అలానే ఒక రాధాకృష్ణుడి ఫోటో అన్నమాట ఫ్రేమ్ ఇంకా అవన్నీ తీసేశాను యాక్చువల్లీ చాలా డస్ట్ పట్టేసింది దానికి కూడా సో అవి తీసి అవి కూడా క్లీన్ చేసేద్దాం అనుకున్నాను డీప్ క్లీనింగ్లా చేద్దాం అనుకున్నానండి సో ఫస్ట్ అవి తీసిన తర్వాత అయితే ఇంకా మొత్తం బూజ అయితే దులుపుకున్నాను ముఖ్యంగా పేపర్స్ చూస్తుంటే ఎలా ఉంది తెలుసా ఫుల్ అంటే ఫుల్ డస్ట్ అన్నమాట సో పేపర్స్ అన్నీ మార్చాను ఫుల్గా అయితే క్లీన్ చేశాను క్లాత్తో అయితే ఇంకా రూమ్ కూడా చిన్నది కాబట్టి అన్నీ ఒకేసారి అయితే క్లీన్ చేయలేను కదా సో ఒక్కోటి క్లీన్ చేసిన తర్వాత అలా పేపర్స్ మార్చేసుకొని పెట్టుకుంటూ ఉన్నాను సో నాకు క్లీన్ చేయడం కూడా ఈజీ అయిపోతుంది కదా సో ఫస్ట్ అందుకే ఇంకా పైన మొత్తం అయితే ఫోటో ఫ్రేమ్స్ క్లీన్ చేసేసి పేపర్స్ మార్చి అయితే పెట్టేశానండి యాక్చువల్లీ చూస్తూ ఉన్నాను ఎలా సెట్ అవుతుంది ఎలా బాగా కనిపిస్తుందా లేదా అనేసి 2-3 times మారుస్తూ ఫైనల్లీ ఒకలా సెట్ చేసి ఇంకా పెట్టేశానన్నమాట క్లీనింగ్ అయిపోయింది కదండి ఇంకా నెక్స్ట్ అయితే షెల్ఫ్లో అయితే అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను చెప్పాను కదా పేపర్స్ మాత్రం చాలా డస్ట్ పట్టేశాయి అన్నీ తెలియకుండానే అన్ని సామాన్ ఇరికిచ్చి పెట్టేశానా అనిపించింది ఇంకా నా రూమ్లో నా బెడ్ పెద్దది అయిపోయేసరికి ఇరుగ్గా అనిపిస్తుంది యాక్చువల్లీ మనం నీట్గా పెట్టుకోకుండా అన్ని సామాన్ చిందరబందర పెట్టేసుకుంటే మాత్రం ఇంకా మనకు ప్రశాంతంగా ఉండదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అందుకే నేను ఎప్పుడు మారుస్తూ ఉంటాను యాక్చువల్లీ సర్దుకుంటూ ఉంటాను సో దానివల్ల నాకు రూమ్ పెద్దదైనా చిన్నదైనా కూడా ఫస్ట్ ప్రశాంతంగా ఉంటుంది నీట్గా ఉండడం వల్ల దాని తర్వాత ఒకటి క్లీన్ చేస్తూనే ఉన్నాను ఇంకా బట్టలు కూడా అన్నీ మడతబెట్టేసి ఇంకా సెల్ఫ్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా డైరెక్ట్ బెడ్ మీద అయితే వేయకుండా ఫస్ట్ పేపర్స్ వేసి అన్నీ పెట్టుకున్నాను అన్నమాట యాక్చువల్లీ బెడ్షీట్ నేను మారుస్తాను కానీ డైరెక్ట్ ఇంకా ఎందుకు అలా దుమ్ము పట్టినవి పెట్టడం అనేసి ఫస్ట్ పేపర్స్ మీదనే అవన్నీ పెట్టుకున్నాను సో ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా పేపర్స్ మార్చేశాను కదండి షెల్ఫ్లో సో బట్టలు కూడా మడతబెట్టి పెట్టేసుకుంటే నాకు ఫస్ట్ క్లియర్ అవుతుంది కొంచెం స్పేస్ వస్తుంది సో వేరేది క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది కదా ఫ్రేమ్
ఫ్రెండ్స్, దీనికి ముందున్న వీడియోలో అయితే హాల్ క్లీనింగ్ వీడియో పెట్టాను, ఒకసారి చూసేయండి ఎవరైనా చూడకపోయి ఉంటే. ఇంకా అది కూడా బిఫోర్ ఆఫ్టర్ వీడియోలో అయితే పెట్టాను, నేను ఎలా సర్దుకున్నాను హాల్ని, ఎలా మేకోవర్ చేసుకున్నాను అది కూడా చూడండి, పక్క మీకు నచ్చుతుంది. ఇంకా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉంటాయి, సో మీకు పక్క అయితే యూజ్ అవుతూ ఉంటాయి. ఇంకా క్లీనింగ్ మోటివేషన్లా కూడా ఉంటుంది మీకు, ఇంకా నాకు తెలిసినవని చెప్తూ ఉంటాను కదా, సో మీకు నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. చూస్తున్నారు కదా, టూ సైడ్స్ అయితే షెల్ఫ్స్ అన్ని క్లీన్ చేసేసాను కదా, ఇంకా మిడిల్ షెల్ఫ్లో అయితే క్లీన్ చేద్దామనేసి అనుకున్నాను. సో క్లీనింగ్ అయిపోయింది కదండి, డస్ట్ మొత్తం అయితే క్లియర్ చేసేసి తర్వాత అయితే పేపర్స్ మార్చుతున్నాను అందులో కూడా. యాక్చువల్లీ అందులో పెట్టేటి అయితే ఏం కనిపించవు, ఇంతకుముందు అయితే అన్ని బుక్స్ అవి ఇవి పెట్టేసేదాన్ని, బట్ ఇప్పుడైతే కొంచెం ఏమీ పెట్టకుండా పిల్లోస్తో లైట్గా డెకరేట్ చేద్దామనేసి అనుకున్నాను. అంటే టూ సైడ్స్ కర్టెన్స్ వేసి మిడిల్ షెల్ఫ్ అంతా క్లియర్గా అంటే బయట కనిపించేలా పెడదామనేసి నేను అనుకున్నాను అన్నమాట. ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంకా నా దగ్గర అయితే స్టోరేజ్ బాక్స్లు అయితే ఉన్నాయి. ఇంకా ఒక్కో బాక్స్లో ట్యాబ్లెట్స్, ఇంకో బాక్స్లో అయితే ఏమంటారు బ్లూటూత్ పెన్ డ్రైవ్ ఛార్జర్లు, అలా అన్నీ అయితే సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఎలా అంటే నాకు తీయడానికి వీలుగా ఉండాలి, చూడడానికి నీట్గా కనిపించేలా అయితే సర్దుకున్నాను అన్నమాట. ఇంకా నేను బాక్స్లో కూడా పేపర్ వేసి పెట్టుకున్నాను, మనకు తెలియకుండానే అందులో కూడా డస్ట్ వచ్చేస్తుంది కాబట్టి. పేపర్స్ మార్చుకోవడం ఈజీ కాబట్టి నేను ఎప్పుడు పేపర్స్ తోటే అట్లా పెట్టుకుంటాను. పైన వరకు చాలా క్లీనింగ్ అయిపోయింది కదండి, సో ఇంకా బెడ్ లోపల కూడా క్లీన్ చేద్దామనేసి అనుకున్నాను. యాక్చువల్లీ నా బెడ్ కింద అయితే స్టోరేజ్ బాక్సులు ఉంటాయి, ఫోర్ బాక్సులు ఉంటాయి, సో నాకు బ్లాంకెట్స్ అవన్నీ ఇంకా దానిలోకే వెళ్ళిపోతాయి, ఇంకా బయటకైతే గలీజ్గా కనిపించడానికి కూడా ఉండదు. ఇంకా పిల్లోస్ దగ్గర కూడా బాక్సులు వచ్చేసరికి నేను నాకు కావాల్సినవి అన్నీ అయితే అందులో పెట్టేసుకుంటూ ఉంటాను, సో బయటకు నీట్గా కనిపిస్తూ ఉంది. ఇంకా జస్ట్ బెడ్ మీద ఓన్లీ చిన్న ఐకియా ముక్క పెడదాము, ఇంకేమీ వద్దనేసి అయితే అనుకున్నాను. ఇంకా క్లీనింగ్ అయిపోతుంది కదా, సో బెడ్ వెనకాల కూడా క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్లీ బెడ్ వెనకాల షెల్ఫ్లో అయితే చాలా సామాన్ ఉంది తెలియకుండానే, సో అదంతా క్లియర్ చేసుకోవాలి నేను. ఫుల్ టైం పట్టింది తెలుసా క్లియర్ చేయడానికి, బట్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ. నాకైతే క్లీనింగ్ చేయడంలో కూడా ఒక సాటిస్ఫాక్షన్ తెలుసా, ఇల్లును క్లీన్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ తర్వాత మాత్రం మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు, నా వరకు చెప్తున్నాను. సో నెక్స్ట్ అయితే ఇంకా బీర్వా మీద కూడా పేపర్ మార్చేసుకుంటూ ఉన్నాను. యాక్చువల్లీ బీర్వా మీద పేపర్ మార్చుకోవడం ఎందుకు అని అనిపిస్తుండొచ్చు, బట్ తెలియకుండా అక్కడ కూడా డస్ట్ చాలా ఎక్కువగా పడుతుంది, సో అందుకే నేను బీర్వా మీద కూడా పేపర్ వేసుకుంటాను, అలానే డ్రెస్సింగ్ టేబుల్ మీద కూడా వేసుకుంటాను. సో క్లియర్ చేసుకోవడం క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ కదా, సో అందుకే అన్నమాట. ఇంకా నేను చెప్పాను కదా డీప్ క్లీనింగ్ చేసుకుంటాను అనేసి, సో రూమ్లో ప్రతి ఒక్కటి క్లీన్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇంకా బీర్వా ఎలా సర్దుకున్నాను, బీర్వా క్లీనింగ్ వీడియో కూడా ఒకసారి చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో, సో చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ మీదనే నేను క్లాక్ కూడా పెట్టేసుకున్నాను, అది కొంచెం మా ఫొటోస్ తోటి అలా వస్తుంది అన్నమాట. మార్నింగ్ లేవగానే ఫస్ట్ మాకు టైమే కనిపిస్తూ ఉంటుంది, సో ఆ టైం చూసుకుంటూ ఇంకా లేస్తూ ఉంటాము మార్నింగ్ అయితే. ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా, సో క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే, సో అన్నీ అయితే ఒక బ్యాగ్లోకి తీసేసుకుంటున్నాను, పేపర్స్ డస్ట్ అదంతా అయితే క్లియర్ చేసేసుకున్నాను. నా దగ్గర అయితే ఎక్స్ట్రా పిల్లోస్ ఉన్నాయన్నమాట, సో వాటిని కూడా లోపల పెట్టేసుకుందామనేసి ఇదైతే మీషోలో తీసుకున్నాను కవర్స్. యాక్చువల్లీ ఇది శారీ కవర్స్, బట్ నేను పిల్లోస్ పెట్టేసి బ్లాంకెట్స్ కూడా పెడుతూ ఉంటాను, పెట్టేసి లోపల పెడుతున్నాను, ఇంకా డస్ట్ అయితే పట్టదు కదా. సో నెక్స్ట్ అయితే ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను, ఇంకా మిర్రర్ కూడా ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను, నాకు మిర్రర్ మీద మరకలు ఉన్నా కూడా నచ్చదు అన్నమాట, సో అది కూడా క్లీన్ చేసేసుకున్నాను. సో ఇక్కడ కూడా నేను పేపర్స్ వేసానండి. సో ఫైనల్లీ రూమ్ క్లీనింగ్ అయిపోయింది కదా, సో ఇంకా ఇప్పుడైతే ఇంకా బెడ్షీట్ మార్చేస్తూ ఉన్నాను, తర్వాత అయితే ఇంకా ఊడ్చేసుకొని మోపు పెట్టేసుకున్నాను అన్నమాట.
సో క్లీనింగ్ అయిపోయింది కదండి, సో కర్టెన్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఫైనల్లీ నా బెడ్రూమ్ ఎలా ఉందో చెప్పండి. యాక్చువల్లీ ఇదే ఫస్ట్ టైం కర్టెన్స్ వేయడం ఈ రూమ్కి. అయితే ఇంకా మన కబోర్డ్స్ ఉన్నా లేకున్నా కూడా మనం కొంచెం అందంగా మార్చుకోవచ్చు కదా రూమ్ని అనేసి, సో నేను అలా అయితే రూమ్ని మార్చుకున్నాను అన్నమాట. సో మీ అందరికైతే నచ్చిందనే అనుకుంటున్నాను. నేను ఎలా క్లీన్ చేసుకున్నానో చెప్పండి, మీకు నచ్చిందా లేదా అనేసి కమెంట్ కూడా చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దీనికి ముందు వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి. ఫ్రెండ్స్ మీ అందరికైతే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కిచెన్ క్లీనింగ్ కూడా చూపించేస్తాను. నేను కిచెన్ కూడా ఎలా సర్దుకున్నాను అదైతే చూపిస్తాను. ఐ హోప్ మీకైతే నా వీడియోస్ నచ్చుతాయనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.